గ్రంథంలోంచి యోబు గ్రంథం 34వ అధ్యాయం ఇరవయో వచనం చదువుదాం. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలం నుండి నాశనమగుదురు, బలవంతులు దైవికంగా కొనిపోబడదురు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సరంలో 11 మాసాలు మమ్మల్ని కాపాడి, చివరి మాసంలో మొదటి పునరుద్ధాన దినమందు సంఘముగా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నీ నామాన్ని గొప్ప చేయుటకు నీ దాసులమైన మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో మేమందరం ఏకీభవించి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ప్రభువా, చదవబడిన లేఖన భాగంలోంచి మీరు మాతో మాట్లాడండి. మీరు మాకు వినుబుద్ధిని దయచేయండి, గ్రహించు హృదయాన్ని దయచేయండి. మాలో ఎవ్వరు కూడా హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడకుండా ఉపదేశాన్ని విని అంగీకరించి అనుసరించి నిత్యరాజ్యానికి వారసులై కృప మా అందరికీ దయచేయమని యేసునామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. బలవంతులు దైవికముగా, అందరం కలిసి చదువుదాం, బలవంతులు. చాలండి, క్రిస్మస్ సీజన్లో అందరూ క్రిస్మస్కి సంబంధించిన వార్తలు, ఉపదేశాలు, పాటలు పాడడం అనేది సహజం. 2020 సంవత్సరాల క్రితమే ప్రభు మానవ జాతిని ప్రేమించి మానవ రూపంలో జన్మించి మనిషికి పాపక్షమాపణ అనుగ్రహించుట కొరకు తానే సిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చటానికి ఆయన భూమి మీద జన్మించాడన్న సంగతి మన అందరికీ తెలుసు. ఈరోజు కూడా 2020 సంవత్సరాల క్రితం జరిగినట్లుగానే పుట్టినాడు అని చెప్పడం ఎంత అవసరమంటే, మన దేశంలో ఇంకా క్రైస్తవులు అయినటువంటి వారే క్రైస్తవులుగా జీవించట్ల, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారంతా క్రీస్తును ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మరి క్రైస్తవులు క్రైస్తవులుగానే జీవించలేని ఇలాంటి చెడు కాలంలో అసలు క్రీస్తంటే ఎరగని వారే కోకలుగా ఉన్నారు. అలాంటి వారికి రక్షణ సువార్త అందాలి, రక్షణ సువార్త వారికి ప్రకటించబడాలి, రక్షణ సువార్తను వారు అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి అనే ఆశ రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఉండాలి. హల్లెలూయా. నేను వెళ్ళిపోతానులే అనుకోవద్దు, మన వాళ్ళు విడవబడుతున్నారన్న భారము బాధ మనకి రావాలి. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్న అంశం చూస్తే అందరూ చచ్చిపోతున్నారు ఒక్క నిమిషంలోనే. ఎవరెప్పుడు పోతున్నారో తెలుస్తలేదు. వయసు అయిపోయిన వాళ్ళు పోతారనుకుంటే మంచిదే, వయసులో ఉన్నవాళ్ళు కూడా పోతున్నారుగా, అప్పుడే పుట్టినోళ్ళు కూడా పోతున్నారు కదా. జీవితం అంతా చూసాం, వయసు అయిపోయింది, ఆరోగ్యం లేదు, సహకరించట్లేదు, పోతున్నాం అనేది ఎంత సహజమో. పుట్టిన వాళ్ళు అప్పుడే భూమి మీద వారు ఏదో చెయ్యాలి, సాధిస్తారు అనుకుని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుని వచ్చినటువంటి పిల్లలున్నారే, వాళ్ళు మాటలన్నా రాకితం పోతున్నారు, 10 ఏళ్ళు రాకితం పోతున్నారు. ఏదో చేస్తాడు మా అబ్బాయి నాకు కొండంత అండ అనుకుంటే యవన ప్రాయంలో వారు జీవితాన్ని చాలించేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రతికున్న వారు మరణం మీద మనసు పెట్టమన్నట్టుగా నేను అటు ఇటు పోతున్నప్పుడల్లా ఈ ఫ్లెక్సీలు చూస్తూ ఉంటా. ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారో వయసులో అంతకంటే ఎక్కువ చచ్చిపోతున్నారు. మీరు గమనించండి, వయసులో ఉన్న వాళ్ళు పోయేదానికన్నా యవనస్తులు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఈ రోజున మనం చదువుకున్న అంశాన్ని ఒకసారి చూస్తే మళ్ళా చదువుమా. బలవంతులు దైవికంగా కొనిపోబడదురు, వారు నిమిషంలో చనిపోవుదురు, వారు నిమిషంలో చనిపోదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు,
బలవంతులు దైవికంగా కొనిపోబడెదరు. నిమిషంలో చనిపోతున్నారు, కల్లోలం వస్తుంది, కానీ బలవంతులు మటుకు దైవికంగా కొనిపోతున్నారు. క్రీస్తునందు ఉన్నటువంటి మనమందరం కూడా ప్రభు వస్తాడు వస్తాడని చెప్పినాము, మనం నమ్మాము, మనం రక్షణ పొందినాం. ఇప్పుడు ఆయన వచ్చేది మళ్ళా పసిబాలుడిగా, ఆయన రాట్లా క్షమించటానికి రాట్లా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఈసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. మనము దైవికంగా కొనిపోవాలి. లోకం ఎట్లా ఉంటుందండి, ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడో తెలుస్తలేదు. లోకం అంత అల్లోలంగా కల్లోలకల్లంగా ఉంటుంది, కానీ బలవంతులైనటువంటి వారు దైవికంగా. మరి మనం కొనుపోబడతామా అంటే నేను కూడా అంటాం, కానీ మనకు అసలు బలం ఉందా? గ్యాలరీలో ఉన్న వాళ్ళు అందరూ సిక్స్ కొట్టేవాడికి బ్యాట్స్మెన్కి సలహాలు ఇచ్చినట్లుగా, అబ్బా వీడు కొంచెం ఒక్క అడుగు ముందేస్తే సిక్స్ పోగునంటాడు, వీడికి బ్యాట్ పట్టుకోవడమే రాదు. ఆ గ్యాలరీ అంటున్నా, ఆ పిచ్లోకి వెళ్ళి ఆడడానికి కొన్ని సంవత్సరాలు సాధన చేశారు వాళ్ళు. వాళ్ళకి ఏనాడు బ్యాట్ పట్టుకున్నాడు కూడా సలహాలు ఇవ్వడం సహజం. ఈరోజున మనము ఇతరులకు యేసుప్రభు మంచోడని చెప్పడం బాగానే ఉంటుంది. యేసుప్రభు రక్షకుడు అని చెప్తాను, నమ్ముతావు, యేసుని అంగీకరించని చెప్తావు, ఆయనే వస్తే నువ్వు ఎత్తబడతావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం, క్రిస్మస్లో అందరికీ ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాం, దేవుని ప్రేమను పంచాలని ఆశ కలిగి ఉన్నాం. ఇవన్నీ మంచిదే, కానీ మనము దైవికంగా కొనిపోతామా లేదని చూసుకునేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమకాండం 15:2 చదువుదాం. నిర్గమకాండం 15:2. యెహోవాయే నా బలము నా గానము. చాలమ్మా, యెహోవాయే నా బలము నా గానం. బలవంతులు దైవికంగా కొనిపోతారంటే నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే మన బలం. బాదం పప్పులు, జీడిపప్పులు, మొలకలు మనకు బలం కాదు, ఏది తిన్న పొద్దున పోయేటయే. బలం అనేది ఎవరికండి? మనుషులకి. యెహోవాయే మనకు బలం. ముందు ఆ భావన క్రీస్తును అంగీకరించిన వారికి రావాలి. నీ ధైర్యమేంది? దేవుడే. నీ బలమేంది? దేవుడే. నీ నిరీక్షణ ఏంటి? దేవుడే. నీ ఆశ ఏంటి? దేవుడే. నువ్వు ఆదరించబడే దేంతోని? ఆయన ద్వారాని. ఒక క్రైస్తవుడికి బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే అన్నీ కూడా నా ప్రభువే అన్న భావన రావాలి. నాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, లేదా నా కాడ ఫిక్స్డ్ ఉన్నాయి. నీ ఫిక్స్డ్ నీకు తెలియకుండానే ఎవడ వేసుకోపోతున్నాడు. బ్యాంకులలో కొత్త పాలసీలు వస్తున్నాయంట, మనం అడిగినా ఇచ్చేటట్టు లేరు. కొత్త కొత్త వస్తాయని చెప్పారు గతంలో మేధావులు చెప్తున్నారు. మనం అడిగిన మన సొమ్ము మనం తీసుకోవడానికి, మన మన స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నావా, ఈ త్వరలో అది కూడా వస్తుంది. మన డబ్బు మనం తీసుకోలేము. మన పేరు మీద ఉన్న స్థలంలో మనం సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి లేదు. ఎవడో పర్మిషన్ అండి, ఆడి పైసలు ఇచ్చేయండి మనకి కొనడానికి. వారి పర్మిషన్ ఇవ్వాలట. ఇదేం వింతగా అనిపిస్తలేదు కదా. కొన్ని రోజులకి మన పైసలు మనం వాడుకు, ఇవాళ చికెన్ కొనుక్కున్నా, మటన్ కొనుక్కున్నా, రాజుగారి లైన్లను కూడా అడగాలి, నీ సొమ్మే. అంటే పరిస్థితి అట్లా వస్తుందండి. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అడగాలి. ఇంకా కొన్ని రోజులు, ఇప్పుడు ఇంకా ఆల్రెడీ వచ్చింది, మన పొలంలో మనం బోర్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయడానికి లేదు. మళ్ళా ఇప్పుడు కేసీఆర్ గారు పంట చెప్పిన పంట వేయాలట. అంటే వాడికి ఏ దినాలు అనిపిస్తుంది వేస్తారా? అంటే వాళ్ళు చెప్తున్నారు పెద్దలు, కానీ నేను పరిస్థితి వివరిస్తున్నా. రానున్న దినాల్లో మనకి పైసలు ఉన్నాయి అనుకోవద్దు, నీ పైసలు నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. ఇలాంటి ప్రతికూల సమయాల్లో ఉన్నప్పుడు అసలు క్రైస్తవుడికి ధైర్యం ఏంటి? నిన్నటిదాకా ఆరోగ్యం అనుకుంటేవి, ఎప్పుడు ఎవడబోతున్నాడు? కరోనా వచ్చి ఎంతమంది పోయినరు? డబ్బులు అందరు పోతున్నారు, మేధావులు పోతున్నారు, కానీ స్లమ్ ఏరియాలు ఎక్కడ ఎవడు పోయినట్టుగా ఎక్కడ వార్తలు వస్తలేవు. ఎవరైతే ఎక్కువ జాగ్రత్త తీసుకునే వారు తొందరగా పోతున్నాడు. అంటే బైబిల్ మాట నాకు గుర్తొచ్చింది, అప్పట్లో తన ప్రాణాన్ని దాన్ని పో
ఆ పోతే పోయిందలే దేవుని కొరకు అనుకున్నాగా మాస్క్ పెట్టుకుంటాం జనం ఎప్పటి నుంచే మార్చుని తిరుగుతున్నాయి ఇంతగాడు అడంబడలే నేను హల్లెలూయా పోతే పోయింది అనుకోని పోతే మీకు సంగతి చెప్తా సమయం వచ్చింది ఎన్నాళ్ళు మిషన్ ట్రిప్స్లో ఎక్కడికి పోయినా నాకు బలహీనత వస్తుంది మీ అందరు తెలిసిందే రిటర్న్లో ఎయిర్పోర్ట్లో పడిపోవటం కానీ కళ్ళు తిరగటం కానీ వచ్చిన తర్వాత బలహీనతలు అవటం కానీ ఎన్నెన్నో అవుతాయి ఈసారి నాతో పాటు ముగ్గురు సేవకులకు వచ్చినందుకు వెళ్ళినప్పుడు ఎట్లున్నానో వచ్చేటప్పుడు కూడా అట్లనే ఉన్నా హల్లెలూయా కలిసి ఉంటే అది సహోదరుల మధ్యలో ఐక్యతలో ఉన్నటువంటి బలం అది కలిసి ప్రార్థన చేస్తున్నారుగా అట్లనే చేయండి నాకు రాదని ఇంటికాడ చేసావు చెయ్యి దీన్ని తక్కువ అంచనాయి మాకు నేను 2008 నుంచి తిరుగుతున్నా ఏనాడు ఆరోగ్యంగా మళ్ళీ ఇంటికి రాలే ఈ ఒక్కసారి మాత్రమే ఇంత కఠినమైన ప్లేస్ మళ్ళీ ఎప్పుడు కూడా పోలేదు కిటికీలు తలుపులేని ఇంట్లో మీకు ఇంకో ముచ్చట చెప్పలే అది బెడ్ కాదు కింద అన్ని రాళ్ళు రాళ్ళ లాంటి దుప్పట్లు ఆలయ మరి ఏం దుప్పట్లు మధ్య మధ్యలో రైలు పట్టల్లాగా పెట్టారు ఏడపడుకోవాలి మనం ఆ ముడతలు అవి గట్టిగా అయిపోయినాయి అట్టున్నాయి వాళ్ళ ప్రేమ మంచిగానే ఉంది కానీ మనకు అది అలాంటి ప్రాంతంలో కొరుకు తినే చలి ఉన్న ప్రదేశంలో కూడా వాళ్ళు పెట్టేది మనం తినలేని ప్రదేశంలో కూడా ఉంటే ఇంతకుముందు హోటల్లో ఉంటే కూడా బలహీనత వచ్చేది మంచి రూము ఏసీ అకామిడేషను ఏదన్నా మంచిది ఏరుకోరు తిన్నా బలహీనత వచ్చేది ఈసారి ఆడి పెట్టిందే తిని ఎందుకంటే ఆ ఊర్లో ముగ్గురే క్రైస్తవులు ఆ ఊర్లో హోటల్ లేదు ఆ ఊర్లో లాడ్జ్ లేదు అలాంటి ప్రదేశానికి వెళ్ళినా సరే ఇంత కూడా అనారోగ్యంగా పోకుండా ఎలా ఎంత బలంగా వెళ్ళామో అంతే బలంగా దేవుడు తీసుకొచ్చాడు హల్లెలూయా ఎందుకది సహవాసంలో ఎప్పుడైనా మన బలహీనత వస్తుందని కానీ ఒకడు వెన్ను తట్టేవాడు ఉండాలి ఒకడు 1,000 మందినైతే 10,000 మందిని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాము హల్లెలూయా హల్లెలూయా ఈ రోజున మన యొక్క బలం ఏంటంటే దేవుడే మన బలం మాస్క్ పెట్టుకున్న వాళ్ళు నేను ఏమంటలే ఇంకేదో పెట్టుకోవడం శానిటైజర్ రాసుకోవడం వల్ల తప్పు అని నేను అంటలేదు కానీ నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నట్టుగా నా మాస్క్ లేకుండా పాయపోతే ఉండేపా అనుకుంటా పోయినందుకు నేను హ్యాపీగా ఉన్నా హల్లెలూయా మిమ్మల్ని నేను ఎక్కువ చేసినా మీరు తక్కువ చేసినారని నేను చెప్పడం లే నేను చేసిన కారణం ఏంటంటే నాకు అది కంఫర్ట్గా లేదు అంతేగాని హెచ్చుకు ఏం చేయలే అది నాకు కంఫర్ట్గా లేదు నాకు కష్టం అవుతుంది సరే ప్రభువా నేనైతే నీ పనిమే పోతున్నా మనం ఇళ్ళల్లో ఉండడం కాదు దాదాపుగా 3 నెలలుగా రోజుకు 100 మందితో తిరుగుతున్నాను నేను అయినా సరే దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను కాపాడి ఈ స్థితిలో నిలబెట్టాడు హల్లెలూయా క్రైస్తవులైనటువంటి వారికి ఆధారం డబ్బు కాదు ఆరోగ్యం కాదు మనకున్నటువంటి బంధువులు కాదు మనకు తెలిసిన రాజకీయ నాయకులు అంతకన్నా కాదు ప్రతి క్రైస్తవునికి బలం ఏంటంటే యెహోవాయే బలం నువ్వేందా ఇంత ధైర్యంగా ఉన్నావు బిడ్డ పెళ్ళి ఎట్ట చేస్తావు అంటే యెహోవాయే నా బలం హల్లెలూయా ఏంది ఇటు తిరుగుతున్న కరోనా రాదా రాదు యెహోవాయే నా బలం హల్లెలూయా ఇన్ని పేమెంట్లు ఉన్నాయి ఎట్లా కడతారు యెహోవాయే నా బలం హల్లెలూయా ఎట్లా కడతావు మనకేం తెలుసబ్బా ఇప్పుడు నేను పోతా కట్టుకుంటా పోవాలి నా కాడే ఉంది అయినా పోతూనే ఉంటా నేను అంటే నేనైనా మీరైనా సరే 100% నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పారు హల్లెలూయా ఇరుకులో విశాలతను కలిగజేసేవాడే లేని ఉన్నట్టు కూడా చేస్తాడు రోజు ఒకటే పట్టుకొని ఒకే లైన్ గీత గీసి దానికే ప్రార్థన చేయకూడదు లేని ఉన్నట్టు చేస్తాడు చేదును తీగా చేస్తాడు ఇరుకును విశాలంగా కూడా చేస్తాడు అది ఎప్పుడు ఎట్లా చేయాలో ఆయనకే తెలుసు హల్లెలూయా అందుకని 100% ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి హల్లెలూయా యెహోవాయే మనకు బలం అని చెప్పినప్పుడు యెహోవా వలన బలం ఎలా పొందుతామో కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూసుకుందాం న్యాయాధిపతుల గ్రంథం 5:31 చదువుకుందాం కింద భాగం చదువుమా యెహోవా నీ శత్రువులందరూ అలాగుడు నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడివి చాలండి ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు
అసలు బలం ఎట్లా వస్తుందంటే నీకు నిన్ను నువ్వు ప్రేమించుకొని మూడు పూటలు తింటి ఎక్సర్సైజ్ చేసి సొమ్మంతా మన చుట్టూ పెట్టుకుంటే మనకు బలం రాదు. మనం ఆయనను ప్రేమిస్తే మనకు బలం వస్తుంది. హల్లెలూయా. ఆయన ప్రేమించడం అంటే గత మనం ఒక నెల నుంచి నేర్చుకున్నాం. ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ప్రేమించడం. నీకు బలం ఎట్లా వస్తుందంట? దేనికి బలం ఎట్లా వస్తుంది? ఆయన ప్రేమిస్తే బలం వస్తుంది. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఈరోజు నుంచి నేను మీకు చెప్పిన గతంలో చెప్పిన మీరు కూడా చదవండి, మీరు అబ్రహాము సంతానం అన్నందుకు పాపం మీ మీద తెలిసి చేయకపోతే అట్ట నిలిచుంటుంది. తెలియక చేస్తే దేవుడు క్షమించాడు. మేము క్రైస్తవులు అని చెప్పుకొని క్రైస్తవులుగా బ్రతకకపోతే, మందిరంలో ఎలాగుండాలో తెలిసి అలాగ ఉండకపోతే, పరిశుద్ధ జీవితం కొరకు ఏం సాధన చేయాలో తెలిసి అలాగ చేయకపోతే, సహోదరుని పట్ల ఏం చేయాలో తెలిసి అలాగ చేయకపోతే, పొరుగువానికి ఏం చేయాలో తెలిసి అలాగ చేయకపోతే, దైవజనుడి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసి అలాగ ప్రవర్తించకపోతే, అన్ని జనుల మధ్యలో ఎలాగ నువ్వు ఉండాలో తెలిసి కూడా అలాగ ఉండకపోతే, పరిశుద్ధ నీకు తెలిసి చేయట్లేదు కనుక పాపము ఏం నిన్ను క్షమించేది ఎక్కడ? పౌలు గారు చెప్పారు, తెలియక చేసి తిని కనుక కనికరించబడి తెలియక చేస్తున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథం తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. మరి ప్రభువు రెండవసారి మరలా రానున్నప్పుడు ఎవరు పోతారట? క్రైస్తవులు పోతారా? దైవికంగా పోతారంటే విమానం ఏమి ఉండదు, రాకెట్ అంతకన్నా ఉండదు, మార్పు నుండి రెప్పపాటును వెళ్ళిపోతారని అర్థం. హల్లెలూయా. అది ఎందుకంటే మనిషి కనిపెట్టింది కాదుగా, అందుకని దైవికం కొనిపోతారని చెప్పారు. హల్లెలూయా. లేకపోతే మీరు కూడా ర్యాకెట్లో పోతారంటే ర్యాకెట్ మళ్ళీ వస్తలేదుగా, అది అక్కడే ఉంటుంది, అది వస్తుంది. వస్తే ఏమొస్తుంది? ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో గురించి తెలుసుకునేలో వీడు చచ్చిపోతున్నాడు. మీరు సైన్స్లు చూడండి, సైన్స్ సైన్స్ అంటారు కానీ ఒకరోజు కాఫీ తాగొద్దు అంటాడు, ఒకరోజు తాగమంటాడు, ఒకడు మొలకలు తినమంటాడు, ఒకడేం గడ్డి తినమంటాడు, ఒకడేమో అరడజన గుడ్లు తినంటాడు, మొత్తం మొక్కలే తినంటాడు ఒకడు. ఎవరు నమ్ముతాం అబ్బా? వాక్యము మన శరీరానికి ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటలు ఇవన్నీ పాటిస్తారా పాటించరా? పాటించబ్బా, పాటించకపో, ఎక్కువైంది లేదు తక్కువైంది లేదు, ఎప్పుడైనా పోవాల్సిందే. కానీ పోయేటప్పటికీ నీవు ఆయన పిలుపుని అందుకొని వెళ్తే మనం పరలోకంలో ఉంటాం. ఆయుష్తో భూమి మీద ప్రాణంతోనే ఉంటే దైవికంగా కొనిపోయేలాగా బలం పొంది ఉండాలి. హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడే మన బలం. రెండవదిగా ఆయన ప్రేమిస్తే బలం వస్తుంది. ఆ బలం రావాలంటే ఏం చేయాలి? మనం అందరం ప్రేమిస్తున్నాం కాబట్టి చలికాలంలో మీరు ఎన్ని గంటలకు లేస్తారు అని తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి లేస్తారు. మొహం కడుక్కునేవాడంటే 5 నిమిషాల ముందు, స్నానం చేసేవాడంటే అరగంట ముందు, ప్రార్థన చేసుకొని వద్దాం అనుకునేవాడు ఇంకొక గంట ముందు కదా, ఆ పోదాములే అనుకునేవాడు అప్పుడే లేస్తాడు. మొత్తానికి ఏది రకమైన 5 గంటలకల్లా సుమారుగా 40 నుంచి 50 మంది పిల్లల్ని వేసుకొస్తున్నారంటే ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించకపోతే ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారండి? మేము ఈ నుంచి ఈడికి వచ్చి గొప్ప చెప్పట్లే, మీ గురించి గొప్ప చెప్తున్నా. బయట నుంచి చలిలో పిల్లల్ని వేసుకొని వస్తున్నారంటే ఆయన ప్రేమించకపోతే ఎవరు వస్తారు? కలిసి ప్రార్థన చేయడానికి, దేశం గురించి ప్రార్థన చేయడానికి, ఆత్మ సంబంధమైన విషయాల్లో అంతకంతకు అభివృద్ధి పొందాలని ఆశపడుతూ వేకుజామునే లేచి వస్తున్నారంటే నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టు కదా. ఈ ప్రేమ కొనసాగుద్దా, అయిపోద్దా? నేను మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తే చెప్పినా, ఎవడన్నా పెళ్ళిలో కనపడి అక్క భావన వాటేసుకుపోతారు, మళ్ళీ ఆడితే పలకరచ్చు, ఇంకో దినం రావాలి ఆడిని పలకరించాలట. గమనించండి, పెళ్ళిళ్ళు పలకరించే చుట్టాలను చూసారా సార్? ఆయన చూడంగానే నాలాంటి వాడు చూసామో ఎంత ప్రేమ, వీళ్ళు రోజు కలుసుకుంటారా, 6 నెలలు కలుసుకుంటే మళ్ళీ ఇంకో పెళ్ళి కానీ ఇంకో సావు కానీ రావాలి, వీళ్ళు కలవాలంటే అది కూడా ప్రేమ అంటారా? అది కూడా ప్రేమేనా? మనకి ఈ సీజన్లో భక్తి సాధన చేస్తే మంచిదే, కానీ ఈ ప్రేమ మన జీవితకాలం అంతా కూడా ఉండాలి. హల్లెలూయా. నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళదునన్న ఆశ ఉండాలి. రెండవదిగా వేకుజామునే నా దేవుని ముఖదర్శనం చేయాలన్న ఆశ మనకి, ఆయన స్వరూప దర్శనం చేత నా దినము ప్రారంభించబడాలి అన్న ఆశ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితకాలం అంతా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమిస్తే
ఆశ ఉంటుంది. చాలామంది కళ్ళు మూసుకొని మా మమ్మీ చేసేది ఇప్పుడు ఏం చేస్తలేదు అంటే ఇప్పుడు నన్ను ఎత్తుకోలేకపోతుంది. కానీ చిన్నప్పుడు నాకు గుర్తుండే, ఓ సందమామ వచ్చిందని గబగబు నన్ను పిలిచి ఒకసారి నన్ను, ఒకసారి మా అక్కని, ఒకసారి మా తమ్ముడు ఎత్తుకొని ముద్దులు పెట్టేది. ఎందుకని? మళ్ళీ ఒకడిని ఎత్తుకుంటే ఇంకోటి అలుగుతాడుగా. అట్లా ప్రేమను వ్యక్తం చేసేవాళ్ళు. మా డాడీ అయితే మా తమ్ముడిని 10th class వరకు కూడా ఈ భుజాల మీద ఎక్కించుకొని తిప్పెట్టాడు. 10th class వరకు కూడా ఆడెంత పెద్దగా అయితే వాడిని మంచం ఎక్కమని చెప్పి మా డాడీ మంచం కిందనే ఇట్లా కూర్చొని ఇక్కడిక్కడ గొర్రెపిల్లలాగా ఎక్కించుకొని మా వాడిని గ్రౌండ్ అంతా తిప్పేవాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రేమ ఏదైనా సరే క్రియల్లోనే ఉంటుంది. ప్రేమ ఏదైనా సరే క్రియల్లోనే. నాకు కాస్త సున్నితంగా ఉన్నానని, ఏది పడితే నేను తినలేనని వీళ్ళు నలుగురు ఇంట్లో పచ్చళ్ళు మిగిలిపోయిన దీని కూరలన్నీ నాకే పెట్టేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అలవాటు అయింది. నిజం, నాకు ఎండపడదు, ఏది పడితే తింటేది కుదిరేది కాదు. అందుకనే మమ్మీ డాడీ అక్క తమ్ముడు మిగిలిన దినాల మనకి తాజాయి అంటే వాళ్ళ ప్రేమను వెల్లడి చేశారు. అంటే ప్రేమ వెల్లడి చేయడానికి సాక్రిఫైస్ ఉంటుందండి. మిగిలిపోయాక తింటావా నాన్న బుజ్జి అంటే అదేం ప్రేమ, దిక్కుబాటు ప్రేమ, అదేం ప్రేమ. ప్రేమ ముందుగానే ఉండి కొంచెం తీసి పెడతారే అది ప్రేమ. మనము కూడా మన జీవితం అయిపోయాక ఇప్పుడు నేను సంచి తగిలించుకొని బయలుదేరుతానా, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే మస్తు మంది కనపడతారు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ. ఆడు వయసు ఏమైపోయింది, ఎవరికి ఇచ్చాడు, ఏం చేసినారు, ఇప్పుడు వచ్చి నేను దేవుని సేవ చేస్తానని అంటాడు. ఏం సేవ చేస్తావు? యవన కాలం ముందు ఆయన కాడి మొయట నరునికి ముసలితనం మొయట మేలు కాదు, నువ్వు ఊడి కింద పడతావు దాన్ని మొయ్యలేక, చేసేది ఏమీ లేదు. కనుక ఆయన్ను ప్రేమించువారు. ఏం చిన్న అబద్ధం చెప్తున్నాయి, చర్చి కాడ చూస్తా, రేపు కూడా పోతున్నా 12th ముసలోళ్ళే మొత్తం. ఇదిగో నన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళంతా అయిపోయాక నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోబ్బా, నువ్వు మీదకి వచ్చి ముందుకు వచ్చి చెప్పేంత లేదు. నేనేమంటున్నా అంటే మన ప్రేమ క్రియల్లో ఉంటేనే. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు గనక కడుపు కట్టుకుంటున్నావు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు గనక కష్టాన్ని ఓర్చుకుంటున్నావు. నేను చిన్నప్పటి నుంచి చూసినా ఇప్పుడు కూడా చూసా చాలామంది పిల్లలకు ద బెస్ట్ క్లాత్స్ వారు వాళ్ళు చేసుకోగలిగిన దాంట్లో మంచి పిల్లలకి ఇస్తారు. తల్లిదండ్రులు నేను చాలామందిని చూసిన పండక్కి అదే ఇస్త్రీని తిరగేసి వేసుకొని మళ్ళీ వేసుకొని వేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ పిల్లలకైతే మంచి కొంటారు. వాళ్ళు నేను తింటాలి అని చెప్పి ఉన్నదంతా పెట్టి ఏదో ఒకటి తిని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ప్రేమను వెల్లడి చేయటం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, తల్లిదండ్రుల కంటే మిన్న ప్రేమ మన ప్రభుది. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడే, ఆయన చెప్పిన మాట ఏంటి, హృదయంలోంచి దేవుణ్ణి ప్రేమించు, పక్కనుండి నీలాగా ప్రేమించు. దీంతోనే ధర్మశాస్త్రం, ప్రవక్తల ఉపదేశం అంతా కూడా సంపూర్ణమైన. ఆయన ఆజ్ఞలు ప్రధానంగా రెండని చెప్పి రెండవది కూడా మొదటి వంటిదని చెప్పాడే. ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి మనమే కాదు ప్రపంచం అంతా సిద్ధపడుతున్నా, హృదయం లోపటి నుంచి పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకోసం ప్రాణం పెట్టిన వాడినే పూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతే మన తోటి వాడిని మనం ఎంతగా ప్రేమిస్తాం? ఏమండి, ఈ రాజుగారికి ఉద్యోగం వచ్చింది, చిన్నప్పటి నుంచి చదివిపించినారు, ఒక అతను చదివిపించిన అనుకో, మంచిగా ఉద్యోగం వచ్చేదాకా అతనే వెన్నంటే ఉన్నాడు. ఉద్యోగం వచ్చింది ఆయనకే, ఆయన్నే ఈయన గుర్తుపెట్టుకోబడు. అడపదడప ఆదివారం కలిసి మనల్ని ఏం గుర్తుపెట్టుకుంటాడు, అవునా కాదా? అలాగనే తల్లి గర్భంలో రూపించబడే క్రితమే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ దినములన్నీ ఆయన లెక్క పెట్టిన దేవుడు, నిన్ను వెదక్కి రక్షించిన దేవుడు, సత్తు గల సంఘంలో నిలబెట్టిన దేవుడు, అపవాది తంత్రములు ఎదిరించిన జ్ఞానమునిచ్చిన దేవుడు, 10,000 మీద పడిన అపాయం రాకుండా కాపాడిన దేవుడు, ఏ తెగులు నీ గుడానికి రాకుండా సమీపించకుండా ఆపేసిన దేవుడు, శత్రువులకు మించిన జ్ఞానమిచ్చిన దేవునికి ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ప్రసంగిలో ఉంది కదా, 5 లోపలికి పోతారంటే దేవుని దయది. విత్తువానికి విత్తనం అన్నది, నేనేదో చేస్తున్నాను సొమ్ములు ఇస్తున్నా అంటే బైబిల్ గ్రంథంలో విత్తువానికి విత్తనాన్ని కూడా దయచేవాడు ఆయనే. ఆయన ఇవ్వకపోతే ఎట్లాంటిది? ఆయన ఇవ్వకపోతే ఎక్కడిది?
కనుక మనము దైవికంగా కొనిపోబడినట్లుగా ఇప్పుడు మన ఆశ ఏంటి? మన ఆశ ఏముంది? ఎందుకని? మనం యాత్రికులు. మేము ఒకసారి పంజాబ్ నుంచి వస్తున్న, లూధియానా నుంచి వస్తుంటే నేను వాతావరణం బాగోక అక్కడి నుంచి అమృత్సర్ వచ్చిన, అమృత్సర్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ పట్టుకున్నా. అంత బాగానే ఉంది ఆడ. తీర బయలుదేరిన తర్వాత ఆకాశంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాతావరణం బాగాలేక ఫ్లైట్ అతలాకుతలం అయిపోతుంది, ఊగిపోతుంది, అటు ఇటు పైకి కిందకి అయిపోతుంది. మీరు నమ్ముతారా? సీట్లో కూర్చున్నాడు, బెల్ట్ పెట్టుకోమన్నా పడుతున్నాడు, కొంతమంది వామిటింగ్ చేస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దలు ఏడుస్తున్నారు, కొంతమంది వారి ఇష్ట దైవాలను కొలుస్తున్నారు, ప్రార్థనలు చేసుకున్నారు. ఇది ఆఖరి గడియాలనుకొని మేము కూడా అట్నే అనుకున్నాం. మేము కూడా అట్లనే అనుకున్నాం. ఇక పోతామేమో అనుకున్నాం. పోతామనుకున్న కాడికి మనం ఏం చేసుకోవాలా? ఒక క్రైస్తవుడు ఏం చేసుకోవాలా? ఇంక కొంచెం టైంలో పోతానయ్యా, ఏమైనా ఉంటే నన్ను క్షమించాను, అంత మీరు చేంజ్ చేయకూడదు. మా పిల్లని చూసి వస్తాడు, నువ్వు పిల్లని ఏం చూడలేవు. నువ్వు ఇక ఆ టైంలో పిల్లని ఏం చూస్తావు? ఆ టైంలో ఎవరిని చూసేది లేదు. లాకర్లో ఒక కాగితం ఉంది, ఇచ్చొస్తానంటే అది అంతగానో కాని పని. ఏమన్నా నీకు తెలిసిపోతుందంటే రెండు నిమిషాల్లో అయ్యా నీకు ఆయాసకరం ఉన్నాయని చెప్పాలి. ఉంటాయి ఏమో ఏమో ఏందిరా, మొత్తం తెలుసు మనకు చరిత్ర, మొత్తం తెలుసు. అయ్యా ఇది ఉంది, ఇది ఉంది, తెలిసి తెలిసి చేశాను. నాకు కాస్త ఎంట్రీ లోపడదాకరాని, సింహాసనాలు కిరీటాలు దక్కించుకునేంత భక్తి నేను చేయలేకపోయినా కాస్త ఎంట్రీ అన్నా ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఇక మేము కూడా అయిపోతున్నాం అనుకొని, అయ్యా చేసినది ఏది చేసినాం, ఇక వస్తున్నాం మరి జా మమ్మల్ని కొంత చూడ రాని అన్నట్టుగా ప్రార్థన చేస్తే మీకు నమ్ముతారా? ఎంత అలజడెట్టే అలాగ ఇచ్చేస్తే తీరవాడు జైపూర్లో దింపేస్తాను. ఈ ఢిల్లీ దాకా వెళ్ళేటట్టు లేదే, జైపూర్లో దింపేస్తా. జైపూర్ దగ్గరకు వస్తే ఆడ దింపే పరిస్థితి, కిందకి వెళ్ళేటట్టు లేదు. అట్ల నుంచి అయ్యి మాట్లాడమాక అక్కడి నుంచి అలాగే ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీ తీసుకొస్తే ఇక పడిపోతుంది, పడిపోతుంది, ఊగుతుంది అన్నాక ఆడ వామిటింగ్ చేసి ఇది అంతా గలీజు. ఎవడు కక్కితే ఎట్టుంటుంది? ఒకడు కక్కితే ఎట్టుంటుంది? పది మంది కక్కుతుర్రు, ఎట్లుంటుంది చెప్పండి? ఎవడన్నా సంచులన కక్కుతాడు? అంత ఓపిక ఎక్కడుంది? ఆడ పెట్టిన దాంట్లో ఎవరు కక్కుతున్నారు? అక్కడ ఆ దీసేకాడి పక్క పోతుండే, అంత ఘోరంగా ఉంది అది పరిస్థితి. అట్లాంటిది ఇక ఢిల్లీ వచ్చినామని చెప్పి అందరూ ప్రాణం బిగబడుతుంటే, ఘోరంగా గాలి, చెట్లు ఊగిపోయేంత గాలి వస్తుంటే మీరు నమ్మరు, ఢిల్లీలో ల్యాండ్ అవ్వడానికి ప్లేస్ లేదు. ఎందుకంటే ఏ ఫ్లైట్ వెళ్ళట్లేదు పైకి. అక్కడ ఉన్నాయని, అక్కడే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు నమ్మరా, గంట 20 నిమిషాలు గాలిలో తిప్పారు మమ్మల్ని ఆ ఎయిర్పోర్ట్ చుట్టే. తిప్పి 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 ఆఖరికి దింపారు. అందరూ ప్రాణం బిగడుకుని అమ్మ బతికిపోయామని దండాలు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. తీరా మేము కూడా అందులోనే ఉన్నాం కదా, బయటకు వస్తే అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి లేదు. అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి లేదు. నేను ఇవన్నీ చెప్తున్నట్టే బలవంతులు అంటే మనిషి కల్పించని విధముగా దైవికంగా ఎలా ఎగిరిపోతారనడానికి ఒక చిన్న చెప్తున్నా, ఇది సాధ్యమా అనడానికి. మీరు నమ్ముతారా? ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆ రోజున మేము వచ్చినప్పుడు అప్పటికే లేట్ అయింది. వచ్చినాం, మాకు ఫ్లైట్ లేదన్నారు. అప్పుడు ఏం చేసినామంటే, మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది హైదరాబాద్ నుంచి మిడిల్ ఈస్ట్కి వెళ్ళేది, ఎమిరేట్స్ ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ మిస్ అయిపోద్దేమోనని, ఇంకేముంది ఇది లేట్ అయితే అక్కడ ఉంటుందా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎట్లా ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఇక బాధపడుతుంటే నేను కెన్నత్ గారు ఉన్నాడు పక్కన, చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇది నీ చిత్తం అయితే మాకు ఒక ఏదైనా ఒక మార్గం చూపించాను. చిన్న ప్రార్థన, మేమిద్దరం ఉన్నాం, అందరూ ఏమి అనౌన్స్ చేశారు సార్, మొత్తం హైదరాబాద్ జడ్పీ ఎలక్షనా సుధాకర్, జడ్పీ ఎలక్షన్ అప్పుడు ఏదో వచ్చింది ఆ మున్సిపాలిటీలో, అందరూ వేసుకపోతారు కదా రాజకీయ నాయకులని, ఢిల్లీ వెళ్ళి మందు పోపిస్తుంటారు చూసినావు. ఆ బ్యాచ్ ఉన్నారు అక్కడ మొత్తం, అందరు ఢిల్లీలో ఉన్నారు రాజకీయ నాయకులు అందరూ, చోటా మోటా లీడర్లు అందరూ. వాళ్ళేంది ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, మీకు హోటల్ ఇస్తామనుకో, ఏమన్నా నవ్వుకుంటూ పోతున్నారు తాగడానికి తినడానికి. వాడికి ఇంటికి పోదామని లేదు, ఆ ఇంటికి పోదామని లేదు, ఈ పేరు మీద నాకు హోటల్ వచ్చింది, మందు వచ్చిందని పోతారా? మేమిద్దరం పిచ్చోళ్ళకి వీడేంది ఇట్టబోతున్నారు, మనకేమో ఇంటికి పోవాలని ఉందని అట్లా ఎదురు చూస్తుంటే చిన్న ప్రార్థన చేసుకుంటే మీరు నెంబరు గేట్ దగ్గర, గేట్ నెంబర్ గుర్తులేదు కానీ జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఉంది,
అది బాంబే కోసం పెట్టారు. మీకు చెక్ఇన్ కోసం లైన్లో నిలబడతారే, లైన్లో నిలబడిన ప్యాసింజర్లు ఉంటే మాకు ఫ్లైట్ లేదు క్యాన్సిల్ అంటే మేము ఒక్కళ్ళు మొదలు కోసం అందరు పోతారు తాగుతారని తినడానికి. మీరు నంబరు దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఎయిర్లైన్స్లో అట్లా లైన్లో నిలబడిన అనౌన్స్ చేసి ఈ ఫ్లైట్ హైదరాబాద్కి పంపిస్తున్నాం, మీకు వేరేది ఏర్పాటు చేస్తామని చెప్పారు. హల్లెలూయా. ఒక మనిషికి అట్లాంటి సాధ్యమైతే దేవునికి ఎందుకు సాధ్యం కాదు? అసలు ఎవడైనా నమ్మొచ్చా? లైన్లో చెక్ఇన్ కోసం నిలబడిన వాడిని మీరు ఆగండి అబ్బా ముందు హైదరాబాద్ పంపుతా అన్నారు. హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళందరూ గొడవ చేస్తారా, తాగడానికి పోతురు అంతా, తినడానికి పోతురు. ఇద్దరమే ఇద్దరం అక్కడ కూర్చొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు విమానాన్ని తిప్పాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నా చిన్న ప్రార్థనించుకుని మనుషుల్లోనే కార్యం చేస్తున్నాడే. నువ్వు జీవితకాలం అంతా ఆయన కోసం ఉంటే నిన్ను రెప్పపట్న తీసుకుపోడా? హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, బలవంతుడు దైవికంగా ఎలా భయపడతారండి? ఎలా బలం వస్తుంది? ఆయన ప్రేమించేవాడిని బలవంతులుగా ఉంటారు. రెండవ మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి. కీర్తన గ్రంథం 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చాలండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని. అంటే ఎవరు బలం పొందుకుంటారు? నానాటికి బలం అంట. డానియల్ సార్ కాలేజీలో ఉన్నంత బలం ఉంది ఇప్పుడు. నేను కూడా ఆడిన క్రికెట్ ఇప్పుడు 2 అడుగులు కూడా నడవలేను. అప్పుడు బ్యాట్ పట్టుకొని పరిగెత్తుంది అటు ఇటు అటు ఇటు. ఇప్పుడు పరిగెడతాం, ఏడ పరిగెడతాం. నానాటికి బలమా? నానాటికి పుడుతుందా? నానాటికి తగ్గిపోద్దే. కానీ ఎవరైతే కానాను యాత్ర చేస్తారో, ఎవరైతే కానాను వైపు వెళ్తున్నారో వారికి మటుకు నానాటికి బలం వస్తుందట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన బలము మనది కాదు, బలం ఎవరిది? దేవుని. దేవుని నమ్మి కానాన్లు ఏముందా? వెళ్ళి మన్నా తిందామని, జలం తాగుదామని, ఆకులు బిక్కు తిందామని పోతే ఏమి రాదు. దేవుడు ఉన్నాడని పోవాలి మనం. మన కోసం ప్రాణం పెట్టినవాడు అక్కడ ఉన్నాడని మనం వెళ్ళాలి. ఆ పాట మీకు గుర్తుందా? నాకు రాదు కానీ ఎవరైనా అందుకొని పడాలి. వచనం గుర్తొస్తలే. ప్రియా యేసు రాజు నూనే చూచినా చాలు మహిమ. హల్లెలూయా. యాత్రలో మార్గంలో మనకి ఏం ఆశలు కనపడాలి? ఇంకాస్త దూరం అయితే అదిగో నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టిన ప్రభువుని చూసి, ఆయన నాకు ఇచ్చే కిరీటాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి కిరీటం వేడి నుంచి మోసుకు ఇక్కడి నుంచి మోసుకెళ్ళేది కాదు, ఆయన ఇచ్చేది మళ్ళీ ఆయనకి ఇవ్వడానికి. ఇంకా కాస్త వెళ్ళిపోతే నా కొరకు గాయపడిన ప్రభువుని నేను చూస్తా, ప్రతి గాయాన్ని ముద్దు పెట్టాలనే ఆశ. అయ్యో ఇంకాస్త ముందుకెళ్తే నా కొరకు నిర్మించినటువంటి ఆ బంగారు వీధులు గల పట్టణంలోకి నేను ప్రవేశిస్తా. అంటే యాత్ర చేస్తూ ఉంటే దగ్గర పడుతున్న కొద్దీ మనకేమవుతుంది? బలం వస్తుంది. ఎప్పుడు? దాని మీద ఉన్న ఆశను బట్టి. దాని మీద ఉన్న ఆశను. పిల్లలకి బొమ్మలు కొనిస్తాను తీసుకెళ్ళండి, వాడు షాపు దగ్గరికి వెళ్ళిన కొద్దీ షాపు కాడ దిస్తే మనకంటే ముందు పోతాడు. ఆడికాడ సొమ్ము 5 పైసలు ఉండదు. చూడండి ఏంటంటే వాడి ఆశ వాడిని అంత స్పీడ్గా నడిపిస్తుంది. మీకు కానాను యాత్ర చేస్తూ ఉంటే నానాటికి కూడా, నానాటికి బలం ఎట్లా వస్తుంది అంటే దగ్గర పడుతున్న కొద్దీ మన మనసు కానాన మీద ఉంటుంది కాబట్టి మన ప్రభువుని చూడాలని ఆశ ఉంటుంది. కనుక ఆయన మన కొరకు ఏర్పాటు చేసే నివాస స్థలాన్ని స్వతంత్రించుకుంటామనే ఆశ మనకు ఉంది కనుక దగ్గరికి వెళ్తున్న కొద్ది బలం వస్తుంది. హల్లెలూయా. చాలామంది బలహీనలకు ఏం చెప్తారు? ఇంకేమన్నా నాన్న వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్తారు. లేదా ఏడ్చినోడికి ఇంటికి వెళ్ళిపోతామని చెప్తారా? అంటే అక్కడ ఉన్నంత నెమ్మది ఎక్కడ కూడా ఉండదు. మనకు కూడా యాత్రలో బలం ఎట్లా వస్తుంది అంటే అది కూడా ఇంటి దగ్గర మన తండ్రి ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేకమైన
నివాసంలో నీకు ఒకటి సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు కనుక అదిగో నా ఇల్లు, అదిగో నా ఇల్లు, నా ఇంటికి పోవాలి, నా తండ్రి నన్ను పిలవడానికి, అదిగో దూతలు నన్ను స్వాగతంగా చేయడానికి నిలబడి ఉన్నారు అన్న ఆశ మనకు కనిపిస్తూ ఉంటే యాత్రలో బలం వస్తుంది, కానీ నీరసం రానే రాదు. హల్లెలూయా. మీకు ఎలాంటి ఆశ ఉంది? మీ యాత్రలో ఏముంది? ఆ కానాన్ మీద గూరియా, పరలోకం మీద గూరినా, ఈ యాత్రలో 10 సంవత్సరాలు భక్తిలో దేవుని దేవలోకి ఇల్లు సంపాదించుకున్నాం, బిడ్డ పెళ్లి చేశాను, 15 ఏళ్ళలో దేవుని మహాకృపను మా పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఆడు పోతాడు, నువ్వు పోతావు, మనం ఉన్నది యాత్రికులమైన మనం. మన యాత్ర కానానికి యాత్ర, మనం ప్రయాణం చేయాల్సింది నిత్యత్వానికి. దాని కొరకే కదా ఇరుకు మార్గంలో ప్రవేశించి యాత్ర లేదన్నట్టుగా ఎందుకు కూర్చుంటాం? మనం మొదలుపెట్టిందే ఇరుకు మార్గంలోకి వచ్చి మనం పోరాటం చేస్తూ ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గురి యొద్దకే మనం ప్రయాణం చేయాలి. హల్లెలూయా. కనుక ఎవరైతే కానాను వైపు ప్రయాణం చేస్తారో వారికి నానాటికి నువ్వు నిరసించిపోతున్నావు. భక్తిలో నీ గురి తప్పిందని నువ్వు నిరసిస్తున్నావంటే గురి చూడండి, ఎవరైనా బిర్యానీ వండుతా ఉంటే మధ్యలో పప్పాలు పెడితే ఎవరైనా తింటాడా? ఏం కడుపు మడితే మనం జరసేపు ఆగుదాం, ఒక్కసారి దంచొచ్చు అనుకుంటాడు. ఆగుతారా? ఈ పిచ్చి పిచ్చి దీన్ని కూడా కూర్చుంటారు ఎవడారా? ఇదిగో చెక్కల ముక్కలు అండి, ఎవరికి కావాలి నీ చెక్కలు, అక్కడ పెద్దవి ఉన్నాయి, ఎవరు తింటారు ఇవన్నీ? అట్లనే నీ కొరకు ఏర్పాటు చేయబడిన బహుమానం, నీ కొరకు ఏర్పాటు చేసిన గృహము, నీ కొరకు ఏర్పాటు చేసిన సింహాసనం, నీ కొరకు ఏర్పాటు చేసిన బహుమతులు అన్నీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం అటు ఇటు లోతు బారేలా వెనక్కి తిరిగి చూసే వాళ్ళకి మనం ఉండము. హల్లెలూయా. కనుక యాత్ర చేయు మార్గములు వారికి ఏమని రాసా చెప్పవా? వారికి అతి ప్రియములు. మామూలు ప్రియం కాదు, అతి ప్రియము. కొంతమందికి ఏం భక్తి చేస్తామలే అనుకుంటే వారికి యాత్ర తర్వాత ఏముందో తెలియలా, అలా బోధించట్లేదు సంఘంలో. నెక్స్ట్ ఏముందో బోధిస్తే ఎవరికైనా అంటారు, అరే చందన బాసలో 1000 రూపాయలు కొట్టినడుకు అంట, గ్యారంటీ బహుమతి అని చెప్పండి, ఆడవాళ్ళందరూ ఆడనే ఉంటారు. గ్యారంటీ చెప్తే ఆడు ఇస్తాడో సస్తాడు, డ్రాలో ఎవరికి రాదు కాగితాలు తప్పనిచ్చి, వాళ్ళ చుట్టాలకు వస్తుంది. నేను కూడా మస్తుగా ఉన్నా, మొన్నసారి ఏసీలు కొంటే అన్ని తీసుకెళ్ళి, ఒక్కటి వస్తలేదు ఎంతకి, ఒకటో రెండో ఎన్ని వేస్తే. నేనేమంటున్నా, గ్యారంటీ లేని దానికే నింపితే వేస్తుంది కదా, నేను వస్తుందో రాదన్న దానికి నిత్య జీవం ఇస్తాన్న వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు ఎప్పుడు కూడా ఆయన ఎందు విశ్వసించేవాడు నశింపక నిత్య జీవం పొందుతానడు. ఆ వాగ్దానం మన కళ్ళ ముందు అంటాడు, వెళ్తూ ఉంటే బలం వస్తుంది, కానీ అస్సలు నీరసించిపోయే అవకాశమే లేదు. కనుక యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు నానాటికి వారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దైవికంగా కొనిపోవాలంటే మన బలమే మన ప్రభు యెహోవాయే మన బలం. ఎట్లా బలం పొందుకుంటామంట? ఎట్లా బలం పొందుకుంటాం? ఆయన ప్రేమిస్తే మనం బలం పొందుకుంటాం. రెండోది, ప్రేమిస్తానని చెప్పి ఇంట్లో ముడుచుకొని కూర్చుంటే పోము. యాత్ర చెయ్యాలి. యాత్రికులు రెస్ట్ చేస్తారు కానీ ఇల్లు కట్టుకోరు. యాత్రికులు ఏం చేస్తారు? టెంట్ వేసుకుంటారు, మళ్ళీ తీసేసుకొని. అంటే టెంపరీ సెటప్లే మనకు ఉండాలి భూమి మీద. మన పౌరస్థితి పరలోకం అందుకు కెన్నత్ గారు వస్తాడు ఎప్పుడన్నా, ఈయన 4-5 ఇల్లు కట్టించుకుని ఉంటాడా, ఇక్కడ కారు కొనుక్కుంటాడా, ఏదో ట్యాక్సీలో ఉంటాడు 2 రోజులు. ఎందుకని? ఆయన ఇక్కడోడు కాదు, వెళ్ళిపోయేటోడు. మనం ఈ లోకం శాశ్వతం కాదు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం యాత్ర చేస్తున్నాం, ఆ మార్గములు మనకు అతి ప్రియం. ఎప్పుడు ఉంటాయంటే అమెరికాలో ఎందుకు పోతున్నారు అంటే డాలర్ ఎక్కువ ఉంది కాబట్టి పోతున్నారు. పరలోకం ఎందుకు మీద మనసు ఎందుకు రావట్లేదంటే ఆయన నీకు పెట్టిన ప్రేమంతో అర్థం కాలే, ఆయన నామంలో ఉన్న శక్తి ఏంటో అర్థం కావట్లేదు, ఆయన నీ కొరకు ఏమేమి దాచించాడు నీకు ఇంత కూడా అర్థం కాలేదు, కనుక దాని మీద ప్రేమ ఉంటలా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దైవికంగా కొనిపోవాలంటే ఆయన ప్రేమిస్తే మనం బలం పొందుతాం. రెండవదిగా, ఆయన కానాను యాత్ర చేస్తూ ఉంటే నానాటికి బలం పొందుతాం. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. నలభై వచ్చే 31 చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. చాలండి,
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎదురు చూస్తారా? ఎదురు కోసం ఎదురు ఎవరు చూస్తారు? వస్తానని రాకపోతే చూడాలి. ఇప్పుడు నాతో అందరికీ నా సమస్య ఏంటి, ఎవడైనా చెప్పినోడు రాకపోతే నాకు బీపీ వస్తుంది, కోపం వస్తుంది, అదే వచ్చింది బాధ. నేను ఎదురు చూస్తే కనుక ఈయన రాళ్ళు నువ్వు ముడుచుకొని పడుకున్నావు అనుకో, నీకేం బాధ ఉంటుంది చెప్పు. గేటు వైపు చూసేవాడికి బాధ ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం. అసలు ఎదురు ఎందుకు చూస్తారు? పేతురు పత్రికలో ఆయన రాకడగుంచిన వాగ్దానం ఏమాయను అని జనాలు అంటున్నారు. జనాలు అనే సమయంలో కూడా మనము ఆయన వస్తాడని ఎదురు చూడితేనే మనకు బలం వస్తుంది. హల్లెలూయా. ఏదో కథలు చెప్తున్నారు కదా, అప్పుడు పేపర్లో వచ్చింది ఏదో ఒక యజమాని కోసం కుక్క రైల్వే స్టేషన్కి పోయి ఆనే చచ్చిపోయిందట. ఒక జంతువు యజమాని కొరకు ఎదురు చూసినట్టుగా ఒక మనిషి దేవుడి కోసం ఎదురు చూడట్లేదు. నీ యజమాని అయినా, నీ దేవుడు అయినా, నీ సృష్టికర్త అయినా, నీకోసం ప్రాణం పెట్టినవాడు అయినా, నీకు జీవాన్ని ఇచ్చినవాడు అయినా, ఆరోగ్యాన్ని ఇచ్చినవాడైనా, నీకోసం మరలా వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేసినవాడు, ఆయనకు ఎదురు చూడడం వల్ల నీరసించిపోరు కానీ నూతన బలం పొందుకుంటాము. హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంట, ఆయన 2020 సంవత్సరాల క్రితం ఎలాగైతే వచ్చి మానవ రూపంలో జన్మించి మనుషులందరి పాపాల కొరకు సిలువలో మరణించి మనకి మోక్ష మార్గానికి ఒక దారి చూపించినాడో, ఈరోజు ఆ దారిలో ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళని తీసుకెళ్ళడానికి రెండోసారి మరలా రానున్నాడు. హల్లెలూయా. ఆ రెండోసారి రానున్న క్రమంలో మనము బలం పొందుకోవాలంటే ఎదురు చూస్తూనే ఉండాలి. ఎదురు చూస్తే బలం, వేరే కాడ ఎదురు చూస్తే నీరసం. దేవుని కొరకు ఎదురు చూస్తే మనం బలం పొందుకుంటాం. కనుక యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. ఎదురు ఎందుకు చూస్తలేము మనం? నమ్మకం లేక. ఎప్పుడు వస్తాడో ఏమో కానీ. ఆ మధ్యలో మా చిన్నతనాన్న, మేము విన్నాం కానీ చూడలేదు, పేపర్లో చూడలేదు, ఫోటోలు చూడలేదు. స్కైలాబ్ పడుతుంది, అందరూ మేకలు గొర్రెలు కోసుకు తినేశారు, ఇల్లు అమ్మేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఎందుకని? అందులో క్రైస్తవులు ఉన్నారు తెలుసా మీకు, వాడు కూడా పోతాడని. నిజమైన క్రైస్తవుడు ఉంటే, నిజంగా స్కైలాబ్ పడి పోతా అంటే ఉన్నదంతా ఆస్తి అంతటికి దానం చేస్తే పరలోకం అని ధనం సమకూర్చుకుంటాడు. వాడికి నిజంగా పోతానని అంత గ్యారంటీ ఉంటే నీకు ఇవ్వలేనోడికి మళ్ళీ ఇచ్చి పోరాదు. పోయేటప్పుడు జర మంచి పని చేసిపోవచ్చుగా, నువ్వే కోసుకు తినేత్తి అప్పుడు కూడా, అప్పుడే నువ్వే కోసుకుపోయి. ఇంకా ఊరు వెళ్ళలేదు, తాజ్మహల్లో హోటల్కి వెళ్ళలేదు, తాజ్మహల్లో ఫోటో తీసుకోలేదు, అని ఉన్న డబ్బులని తగలేసుకపోతే నీకు పుణ్యం ఏమొస్తుంది? కనుక మనమైతే మన దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటాం. యెహోవా యందు ఆనందిస్తే నూతన బలం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, ఒక్క మాట ఎలాగ బలం వస్తుందండి, ఇంకొక మాట హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, బలమైన ఆహారం తింటేనే బలం వస్తుంది మనకి. నీ వయసుకు తగ్గ బలం ఆహారం తినాలి. ఇప్పుడు కూడా 25 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక గుడ్డు, గాసు పాలు, 2 జీడిపప్పులు తింటాడు ఉంటాడు ఉంటాడా? రాజుగారి పిల్లలు తిన్నట్టుగా మరి సమంశీగా తింటే ఉంటాడా? ఆడి వయసు ఎక్కడ, ఈడి వయసు ఎక్కడ, ఉంటారా? ఉండలేరుగా. వయసును బట్టి ఆహారం తింటేనే వాడికి ఒక అట్టుపండు, గ్లాసు పాలు, 2 జీడిపప్పులు బలం, దినమంతా తిరుగుతాడు. ఆడి వయసుకి అది చాలు. మరి రాజు వయసుకి నాకు గంట గంటకి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాయి, కానీ మేము తిరగలేము. మరి వాళ్ళెక్క నా అదే కొలత ఇస్తావా? నువ్వు 30 ఏళ్ళ క్రైస్తుడివే, ఇవ్వాలే బాప్తీసం పొందినోడికి పోతా, అది కూడా నీ కడుపు నిండిపోయి అరిగతలేదు నీకు, అసలు అరుగు జబ్బు చేసిందని అర్థం. వీడి కూడా వినబుద్ధేది, వీడికి కూడా స్వీకరించేంత ఆహారం వాక్యాన్ని నువ్వు 30 ఏళ్ళనే జరుగుతుందంటే నీ హృదయంలో నీ పొటలో మొత్తం జబ్బులు పేగులని జండి లోపలికి పోవట్లే, పోతే అరగట్లేదు. కనుక దాన్ని ఏమంటారు, డైట్ కాదు జబ్బు అంటారు. దాన్ని డైట్ కాదు, ఆ జబ్బు 10 ఏళ్ళలోడికి సరిపోయేది, 20 ఏళ్ళకంటే సరిపోతుందండి. కనుక ఆలోచన చేయాలి, బలం ఎలా వస్తుందట? ఎదుగుదలను బట్టి ఒక బలమైన ఆహారాన్ని తీసుకుంటేనే కానీ బలం రాదు. అప్పట్లా కూడా మరలా చెప్తున్నా, మనకి 20 ఏళ్ళ క్రైస్తవ్యం వచ్చిందా, 10 ఏళ్ళ క్రైస్తవ్యం వచ్చిందా, ఈరోజు రక్షణ పొందినవాడా? వాడికి సరిపోయినట్టుగా ఒక అధ్యాయం నీకు సరిపోతే నీకు జబ్బు ఉన్నట్టు, వాడికి సరిపోయినట్టు ఒక గంట ప్రార్థన నీకు సరిపోతే నీకు కూడా జబ్బున్నట్టు, నీకైనా నాకైనా ఎవరికైనా సరే. మనము ఆధ్యాత్మిక ఎదుగుతున్నా కొద్దీ మన ఆహారం కూడా దైవభక్తి సాధన. జిమ్కి వెళ్ళేవాడు తిండే ఫుడ్ వేరేగా ఉంటుంది,
ఇంట్లో కూర్చుని వాడు ఫుడ్ వేరే ఉండు, వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కనుక ఎక్కువ ఫుడ్ కావాలి. నువ్వు భక్తి సాధన చేస్తూ ఉంటే ఎక్కువ ఆయన సన్నిధిలో గడపగల, ఎక్కువ బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రార్థన చే సాధన చేసేవాడికి చేయనోడికి తేడా ఉంటుందిగా. నీకేం సరిపోతుంది, ఆదివారం ఒక గంట సరిపోతుంది అనుకో, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తాను నడిమంచాలు కూర్చొని తింటావు, నీకు ఆకలి ఏమవుతుంది? టీవీలో యూట్యూబ్లో అక్కడిక్కడ ఆడు వాకింగ్ చెప్పేపాటికి యూట్యూబ్ మారుతారు మళ్ళీ ఇంకోటి, ఏంటి రెఫరెన్స్ చదవగానే మొత్తం కూడా అందులో కూడా ఇటు వాకింగ్ చదవడం ఒక లిక్ టిక్ అంటాం వాడిని తీయటం, వాడు వీడు సుట్టమైనట్టు మళ్ళీ ఎందుకో అదన్నా సరిగ్గా వింటలేరు. కనుక మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేట మనం చేస్తున్నా, మనము దైవికంగా కొనిపోబడాలంటే మనకు బలం అవసరం. బలం ఎలాగొస్తుందంటే దేవుడే మన బలం. బలం ఎలాగొస్తుందంటే ఆయన ప్రేమిస్తే మనకి బలం వస్తుంది. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకుంటే మనకు బలం వస్తుంది. రెండవదిగా ఆయన ఎందు మనం యాత్ర చేస్తూ ఉంటే, ఆ ఖానాను యాత్ర చేస్తూ ఉంటే మనకి బలం వస్తుంది. అలాగనే ఎదురు చూస్తే బలం వస్తుంది, బలమైన ఆహారం తింటుంటే మనకు బలం వస్తుంది. ఇలాగ ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వారు మాత్రమే దైవికంగా కొనిపోతారు. అట్టి గుంపులో మనమందరం కూడా బలం పొంది దైవికంగా దేవుని రాజ్యాన్ని కొనిపోదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.